अभी 2015 डिसेंबर सर, हाँ 15 डिसेंबर। अंडे डीजल है, पेट्रोल ही ले लो। दो। कितना लगेगा आपको? अभी 7 लाख चला 60 दे। ओके ना?
नमस्ते जय श्री राम भारत माता की जय वंदे मातरम यूट्यूब మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మార్తిశోరం ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు మీ ముందుకు 2013 మ్యానుఫ్యాక్చరింగ్ ఇందులో కనబడతలేదు కానీ 13 మ్యానుఫ్యాక్చరింగ్ 2013 డిసెంబర్ రిజిస్ట్రేషన్ సింగిల్ ఓనర్ రెనాల్ట్ డస్టర్ RXL 85 PS ఇది ఇందులో 110 PS కూడా ఉంటది ఇది 85 PS మైలేజ్ ఎక్కువ ఇస్తది నాది కాదు నాలాగానే కరీంనగర్ ఒక మిత్రుడు తెచ్చుకున్నాడు నిన్ననే నా దగ్గర తీసుకొచ్చి పెట్టిండు నిన్న దసరా రోజు సాయంత్రం కాకపోతే మాకు కొంచెం బిజీ ఉండి మేము వీడియో చేయలేకపోయినాం ఇప్పుడు వీడియో చేస్తున్నా 2023 2022 నవంబర్ 28 తారీఖు దాకా ఇన్సూరెన్స్ ఉంది పేపర్లు అతడే చేసిస్తాడు కరీంనగర్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ద్వారా విత్ రిజిస్ట్రేషన్ అయితే 4,50,000 చెప్తుండు వితౌట్ అయితే 3,50,000 చెప్తుండు 2013 డిసెంబర్ బండి రెనాల్ట్ డస్టర్ RXL 85 PS డీజిల్ బండి లీటర్ కు 20 మైలేజ్ ఇస్తది ముంగట రెండు టైర్లు 80% ఉన్నాయి వెనకాల రెండు టైర్లు 50% ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది అరే ఢిల్లీ నుంచి మనకు అమ్మకానికి వచ్చింది బండికి ఎన్ఓసి ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి ఒకవేళ ఇంకా ఎన్ఓసి ఇష్యూ కాలే మీరు వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే బండి ఇట్లా ఇట్లనే మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ తీసిస్తాడు కస్టమర్ ద్వారా వితౌట్ రిజిస్ట్రేషన్ 3,50 చెప్తాడు విత్ రిజిస్ట్రేషన్ 4,50,000 చెప్తుంది బండికి 80 నుంచి 100 వరకు పేపర్లకు అయితే డీజిల్ బండి వైట్ కలర్ రెనాల్ట్ డస్టర్ RXL పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఏసీ అన్ని రన్నింగ్ ఉన్నాయి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు 1,38,000 జెన్యున్ రీడింగ్ సింగిల్ ఓనర్ బండి చిన్న చిన్న టచ్ అప్ లైనే గాని ఏ పీస్ కూడా రిప్లేస్ గాలే ఎనక బానెట్ నుంచి ఎనక డిక్కి వరకు మొత్తం జెన్యునే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయ్యింది మిగతా గ్లాసులన్నీ షోరూమ్ ఏ ఉన్నాయి 2013 డిసెంబర్ రెనాల్ట్ డస్టర్ RXL సింగిల్ ఓనర్ బండి ఢిల్లీ నుంచి మనకు అమ్మకానికి వచ్చింది కరీంనగర్ నుంచి ఒక మిత్రుడు ఢిల్లీ పోయి తెచ్చుకున్నాడు అతడే పేపర్లు చేసిస్తా కరీంనగర్ చేసిస్తా అన్న ఒకవేళ రిజిస్ట్రేషన్ అయితే 4.5 ఎప్పు వితౌట్ అయితే 3.5 ఎప్పు కస్టమర్ వాళ్ళని ఫోన్ చేస్తే నన్ను కాన్ఫరెన్స్ లకు తీసుకొని మాట్లాడతా బండికి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా ఉంది 2022 నవంబర్ 28 తారీఖు దాకా ఇన్సూరెన్స్ ఉంది ఒకవేళ ఇన్సూరెన్స్ అయిపోయినా ఆయన ఇన్సూరెన్స్ కట్టే రిజిస్ట్రేషన్ చేసిస్తాడు ముంగట రెండు టైర్లు 80% ఉన్నాయి వెనకాల 50% ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది మిగతా గ్లాసులు ఏవి కూడా రిప్లేస్ కాలే అన్ని 2013 డేట్ తో సహా మెన్షన్ చేసిన గ్లాసులే ఉన్నాయి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సింగిల్ ఓనర్ ఒరిజినల్ బండి మీకు నేను ఆర్సీ కార్డు కూడా చూపెట్టినా మీకు ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరి 2013 డిసెంబర్ 2038 డిసెంబర్ వరకు దీని జీవితకాలం ఉంటుంది అది మన దగ్గర అయితే ఢిల్లీలో అయితే 2023 డిసెంబర్ కు దీని లైఫ్ అయిపోతుంది డీజిల్ బండి ఢిల్లీలో ఏదైనా 10 సంవత్సరాల జీవితకాలం చాలా మంది నువ్వేంది 10 సంవత్సరాలు అంటున్నావు వేరే వేరే టోళ్ళు 2010 మోడల్ 2011 మోడల్ కూడా వీడియో చేసి పెడుతారు కదా మరి వాళ్ళకి ఎన్ఓసీలు ఎక్కడికి వెళ్ళాయి అంటే అది రిస్క్ తోటి కూడుకున్న పని అన్న వాళ్ళకి ఏమైనా టాలెంట్ ఉంటే వాళ్ళు చేస్తారు కావచ్చు మనకు దాంతో సంబంధం లేదు మనకు అంత టాలెంట్ లేదు మనం ఏమైతే జెన్యున్ గా ఎన్ఓసీ వెళ్తాయో ఆన్లైన్ లో మన నెంబర్ కొట్టగానే డీటెయిల్స్ వస్తాయి ఆ బండి మాత్రమే నేను ఢిల్లీలో వాళ్ళకన్నా కస్టమర్లకు కూడా ఇప్పిస్తా లైఫ్ అయిపోయిన బండి ఇప్పించి పేపర్ల కోసం టైం వేస్ట్ చేసుకోను ఎందుకంటే అవి రావచ్చు రాకపోవచ్చు 50-50 ఛాన్సెస్ ఉంటాయి నాకు తెలిసి అయితే రావు ఒకవేళ వస్తే అది మన అదృష్టం వేరే వాళ్ళన్నా వాళ్ళకి ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటే తీసిస్తారు కావచ్చు కానీ నేనైతే ఆ రిస్క్ పెట్టుకోను ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు ఢిల్లీలో బండి ఏది కొన్నా ఈ టైంలో 2012 డిసెంబర్ బండి అయితేనే కొనుక్కోవాలి లేకపోతే కొనుక్కోదు ఎందుకంటే ఇంకో 2 మంత్స్ టైం ఉంది కొద్దిగా ఎన్ఓసీ ప్రాసెస్ అటు ఇటు అయినా డిసెంబర్ వరకు మనకి ఎన్ఓసీ వెళ్తుంది మనం సేఫ్ గా బండి తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని తిరగచ్చు అదే మనం 2012 జనవరి బండి కొనుక్కుంటే ఎన్ఓసీ వెళ్తుంది అని వాళ్ళు చెప్తారు ఒకవేళ వెళ్తుంది కావచ్చు కానీ దానికి టైం బాగా పడుతుంది మళ్ళీ కస్టమర్ కు ఇప్పించిన వాళ్ళతో మనకు మాట వస్తుంది మేము తెచ్చిన బండ్లు కొన్ని బండ్లు ఎన్ఓసీ లేట్ అయితేనే మేము ఫోన్లలో సమాధానం చెప్పలేకపోతున్నాం ఎందుకంటే చాలా బండ్లకు లోన్ ఉంటుంది లోన్ క్లోజ్ అయ్యి ఎన్ఓసీ లోన్ బ్యాంకు లోన్ ఎన్ఓసీ రావడానికి టైం పడుతుంది దానివల్ల లేట్ అవుతుంది ఒక మనిషిది అయితే నేను పుట్టపర్తికి ఎన్ఓసీ ఇవ్వాలి ఇంక ఇయ్యలేదు ఎక్సీవీ మహీంద్రా 2015 W10 ఆ సారు అడ్రస్ చెప్పిండు కానీ వీళ్ళు ఎన్ఓసీ ఇష్యూ చేసిన వాళ్ళు తమిళనాడుకు ఎన్ఓసీ ఇష్యూ చేశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని అలా క్లియర్ గా రాసి ఉంది అది తమిళనాడుకి ఇష్యూ అయింది మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ అప్లై చేసేవారు కొంచెం లేట్ అయింది ఇట్లా కొన్ని మిస్టేక్ల వల్ల లేట్ అవుతాయి పేపర్లు అచ్చుడు పక్క వస్తాయి కానీ కాకపోతే కొంచెం లేట్ అయితే దానివల్ల మేము మోసం చేసినట్టు కాదు పేపర్లు తెచ్చిస్తాం కొద్ది వెనక ముందైనా అడ్జస్ట్ చేసుకోరు సార్ ఎందుకంటే మన చేతుల పని కాదు ఇట్లా సిట్కేయంగా అయిపోవేవి కూడా దేనికైనా టైం పడుతుంది అందుకోసమే లేట్ అవుతాయి అని క్లియర్ గా చెప్తున్నా కొన్ని నేనైతే 1 వీక్లో తెచ్చిచ్చినవి ఉన్నాయి కొన్ని 2-3 మంత్స్ వాటినే కూడా ఉన్నాయి అందువల్ల ఎవరు దయచేసి తప్పుగా అనుకోవద్దు పేపర్లు ఇచ్చుడు మాత్రం పక్క ఇస్తాం పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు ఈ బండి కూడా ఎవరైతే తెచ్చుకున్నారో ఆయన ఆర్టీ ఏజెంటే ప్రాబ్లం లేదు ఆయన డైరెక్ట్ మనకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు ఒకవేళ కరీంనగర్ అయితే మీరు ఒకవేళ మీరు చేసుకుంటా అంటే మీకు ఎన్ఓసీ ఇన్వాయిస్ ఇస్తా మీరే రిజిస్ట్రేషన్ చేసుకోరి 3,50,000 ఆయన చేసిస్తే 4,50,000 2013
డిసెంబర్ రెనాల్ట్ డస్టర్ RXL 85 PSI దీనిలో 110 PSI కూడా ఉంటది దీనికి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఏసీ రన్నింగ్ ఉన్నది ఏ ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా అన్ని షోరూమ్ గ్లాసులే బానెట్ గాని డిక్కి గాని డోర్లు గాని ఏవి లిఫ్ట్లెస్ గాలే ఎక్కడ రెస్టింగ్ లేదు చిన్న చిన్న డెంటింగ్ పెయింటింగ్ అయిన తప్ప పీస్ మారలే ఓకే సార్ బండి గురించి అయితే క్లియర్ చెప్పినా వీడియో మొత్తం చూడరి వీడియోలో మీకు బండి దస్తే జగిత్యాల వరకు రండి ఒకవేళ వీడియోలో మీకు బండి నచ్చకపోతే రాకూడదు సార్ ఇదో డేట్ October 6, 2022 ఈరోజు గురువారం నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నా ఒకవేళ మీకు వీడియోలో బండి నస్తే డేట్ కూడా చెప్తున్నా ఎందుకంటే చాలా మంది డేట్ చెప్పమని అడుగుతున్నారు అందుకే డేట్ కూడా మెన్షన్ చేస్తున్నా ఇది కస్టమర్ది నాది కాదు ఆయన చెప్పిన ధరనే నేను చెప్తున్నా సార్ ఇదే ఇదే బండి వేరే ఛానల్లో ఇస్తాడు మళ్ళా ఓ 10-20 వేలు తక్కువ చేసి చెప్పిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మన దగ్గర ఒక మాట ఉంటుంది మళ్ళీ మన దగ్గరికి వెళ్ళి ఇంకో ఛానల్ వాళ్ళ దగ్గరికి అయిన తర్వాత ఇదే బండి వేరే ఛానల్ అయినా 4 లక్షలకు కూడా పెడతాడు మన దగ్గర కస్టమర్ 4 లక్షలకు అడిగినప్పుడు అమ్మరు మళ్ళీ లేట్ అయిందని మళ్ళీ వేరే ఛానల్లో పెట్టి 4 లక్షలకు అమ్ముకుంటారు ఇక అట్లా చాలా జరుగుతున్నాయి నా నేను పెట్టిన వీడియోలు చాలా మంది కూడా పెడుతున్నారు చాలా ఓలకు పైసలు కమిషన్ బాగుంటే అలా కత్తాయి దానిలో మనం ఏం చేయలేము ఈ బండి అయితే మనది కాదు సార్ మన దగ్గరికి వచ్చింది కస్టమర్ చెప్పిన ధర మాత్రం 4,50,000 విత్ రిజిస్ట్రేషన్ వితౌట్ అయితే 3,50,000 వీడియో మొత్తం చూడరి వీడియోలో బండి నస్తే మన నడుతామును కన్నా చిన్న తమ్ముని కన్నా కాల్ చేయి సార్ నడుతాము నెంబర్ 9885985158 విలాసాగరం సంతోష్ చిన్నతమ్ము నెంబర్ 9502306700 విలాసాగరం శివ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు ఉంటుంది కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది బై బర్త్ మా జగిత్యాలనే వేరే ఊరికి వెళ్ళి ఇక్కడ ఉన్నోళ్ళం కాదు మేమంతా ఈ చుట్టుపక్కల వాళ్ళమే ఓకే సార్ మరొకసారి అందరికి జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాతరం జై హింద్ థ్యాంక్ యూ